ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థికంగా, విషయ వ్యవహారాల పరంగా, గ్రీన్ కార్డు పరంగా, శుభకార్యాల పరంగా, విద్యాపరంగా అద్భుతమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో మీరు చేసినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల ఇప్పుడు ప్రయోజనాలు పొందబోతున్నారు. సమాజంలో మీ స్థాయి, మీ స్థానాన్ని పెంచుకోగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా ఉంటాయి. మీడియా పరంగా ప్రయోజనం కలుగుతుంది. రాజకీయ అధికారం అనేది మీ సొంతం అవుతుంది. అతి త్వరలోనే మీకు ఆ రకమైనటువంటి మంచి యోగం కలగబోతుంది. ప్రతి విషయంలోనూ ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది తెచ్చుకోకూడదని చెప్పని నిర్ణయించుకుంటారు. సన్నిహితులతో కలిసి మీ ఆలోచన సహకరించిన మేరకు, మీ పరిజ్ఞానం మేరకు కార్యక్రమాలు చేసి విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. వివాహ శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలు ఘనంగా ప్రారంభం చేస్తారు. కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కమర్షియల్ కాంప్లెక్స్లో ఒక మంచి స్థానాన్ని సంపాదిస్తారు. వ్యాపారాభివృద్ధి చేస్తారు. వ్యాపారంలో మీరు కనిపెట్టిన నూతనమైనటువంటి ప్రోడక్ట్స్ ప్రజాదరణకు నోచుకుంటాయి. అత్యద్భుతమైనటువంటి దేశస్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంప్రాప్తిస్తాయి. ఆ ప్రోడక్ట్స్ అంతగా హిట్ అవుతాయి. అదే కోణంలో వైద్య రంగంలో ఉన్నవారికి, సాంకేతిక రంగంలో ఉన్నవారికి ఫలితాలు సాధారణంగా ఉన్నాయి. కష్టపడి రాసినటువంటి ఒక పరీక్ష, దానికి సంబంధించిన ఒక ఫలితం రద్దు కావటం మీ మనోవేదనకు కారణమవుతుంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరే విజేతలు. ధైర్యంగా ఉండండి. అదే కోణంలో ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి, సివిల్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి చాలా అనుకూలమైన కాలం నడుస్తుంది. మీరు అనుకున్న సెలక్షన్ వస్తుంది. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఉద్యోగానికి రాజీనామా చేయటాలు, వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టాలు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో ఒకటి బస్సాలు ఆలోచించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి ఎవరిని ఒక మాట అనద్దు. సన్నిహితుల్ని, మనవాళ్ళని ఏదైనా ఒక మాట అంటే వాళ్ళ మనసు బాధపడి వాళ్ళు వెళ్ళిపోతే అవసరమైనప్పుడు మనకు ఆంతరికులు ఉండరు. ఒక మాట అటైనా ఇటైనా మనవాళ్ళే కనుక సర్దుకుపోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి పూజానంతరం ప్రథమ తాంబూలాన్ని, రాజు తాంబూలాన్ని నివేదనగా పెట్టండి. ప్రథమ తాంబూలం సమర్పించండి మీ ఇష్టదైవానికి. దాన్ని ప్రసాదంగా తీసుకోండి. ఇంటిల్ల పాలి అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి శని ఏకాదశంలో ఉన్నాడు. ఏ రకమైనటువంటి దోషము లేదు. శనేశ్వర స్వామి వారి ప్రార్థన చేసుకుంటే ఆయన అనుగ్రహం మరింత సంపాదించగలిగితే మరిన్ని మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. అంతేగాని శనిగ్రహ దోషం మాత్రం మీ జాతకంలో లేదు. శనిగ్రహ అనుగ్రహం వల్ల మీరు త్వరలోనే మరిన్ని మంచి విజయాలు సాధించబోతున్నారు.